హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది అర్హత కలిగిన వారికి ఆయుష్మాన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా గుజరాత్ లో ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే ఈయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు ఎప్పుడైతే దేశ పౌరులు సాధికారత సాధిస్తారో అప్పుడే దేశం శక్తివంతమవుతుందని మోదీ తెలిపారు అందుకే సాధారణ పౌరులకు ముఖ్యంగా దేశంలోని మహిళలకు సాధికారిత కల్పించడంపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు ఉచిత గ్యాస్ కనెక్షన్ పక్కా ఇల్లు మరుగుదొడ్లు ఉచిత రేషన్ వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్ల మంది పేద రోగులు ఆరోగ్య ప్రయోజనాలను పొందారని తెలిపారు వీరిలో దాదాపు యాభై లక్షల మంది రోగులు గుజరాత్కు చెందిన వారిని పేర్కొన్నారు ఆయుష్మాన్ కార్డ్ ఐదు లక్షల ఏటీఎం అని మోదీ అభివర్ణించారు ఈ ఏటీఎం కార్డ్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రయోజనం పొందవచ్చని తెలిపారు ఒక వ్యక్తి ముప్పై నుండి నలభై సంవత్సరాలు జీవించినట్లయితే ఈ వ్యవధి ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కోట్ల రూపాయల విలువైన చికిత్సకు హామీ ఉంటుందని వివరించారు ఆయుష్మాన్ కార్డ్ మీ నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు కష్టకాలంలో తోడుగా ఉంటుందని తెలిపారు కాగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇదని పేర్కొంది ఒక్కో కుటుంబానికి ఈ స్కీమ్ కింద ఏడాదికి ఐదు లక్షల రూపాయల కవరేజ్ లభిస్తుందని తెలిపింది ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి ఆయుష్మాన్ కార్డు లభిస్తాయని ఈ కార్డు చూపించి హాస్పిటల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చని దీన్ని ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు చూద్దాం ఆయుష్మాన్ భారత్ గోల్డ్ కార్డ్ పొందడానికి సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్ను సందర్శించాలి అక్కడ అధికారి మీ పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేస్తారు మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే మీ ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ ఫోటో కాపీని సమర్పించాలి దీని తర్వాత మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సమర్పించాలి మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఇస్తారు ఆ తర్వాత మీరు పదిహేను రోజులు వేచి ఉండాలి పదిహేను రోజుల తర్వాత మీ ఇంటి చిరునామాకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది ఆ తర్వాత మీరు ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆసుపత్రిలోనైనా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు ఈ కార్డ్ ద్వారా దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్య సౌకర్యాలు చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి